జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఒకటి అడుగుతా ఉన్నా, నా సిబిఐ కోర్టు నన్ను ఏమైనా దోషిగా ప్రకటించాయా? మరి ఏ రకంగా వీళ్ళంతా నన్ను దోషిగా 43,000 కోట్లు చెప్పి అంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నా? ఏ ఆరోపణలు మీ దగ్గర ఉన్నాయని అడుగుతా ఉన్నా? కోర్టులో మ్యాటర్ సబ్జ్యుడిస్, కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. ఇంకొకటి కూడా చెప్పారు, 43,000 కోట్లను మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు, కోర్టులో పావులో భాగం ఇస్తారేమో చెప్పండి, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతానని చెప్పారు. 43,000 కోట్లు అంటున్నారు, మొత్తం 11 ఛార్జ్షీట్లు కూడా లెక్క కడితే తేలేది ఎంత తెలుసా? మీరు మొత్తం ఆరోపణల కింద మీరు చూపి ఆరోపణల కింద చూపించింది, ఆరోపణల కింద నువ్వైంది కాదు, ఆరోపణల కింద చూపించింది కేవలం 1200 కోట్లు. నేను అచ్చెన్ నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఇద్దరికి అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా. 43,000 కోట్లను మీరు అంటున్నారు కదా, దాంట్లో 10% భాగం మీరు ఇస్తారేమో చెప్పండి, నా ఆస్తిని ఆడ గవర్నమెంట్ సంతకాలు పెడతారు, రెడీనా? నేను తీసుకున్నానని చెప్పి ఏ సాక్ష్యాధారాలతో చెప్తా ఉన్నారు అంటే నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారు చెప్తా ఉన్నా, నాకు కేసులు ఉన్నాయి, నా మీద కూడా ఆ రోజు కేసులు పెట్టారు. ఆ రోజు కూడా నేను అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారితోనే పోరాటం చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, అదే కాంగ్రెస్, ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. ఆ రోజు భయపడలేదు, ఈ రోజు నా మీద కేసులున్నాయి, ఈ రోజు కూడా భయపడటం లేదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.